బహుజన రాజ్యాధికార దిశగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ముందుకు సాగాలని ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ పిలుపునిచ్చారు. కాకినాడ గాంధీ భవన్లో తొలి సామాజిక ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిబా పూలే 196వ జయంతోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ముందుగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు బహుజన నాయకులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ప్రాతినిధ్యంలో రాజ్యాధికారం దిశగా యువత పోరాడాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. సమసమాజ స్థాపనకు ఎనలేని కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రలను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని, కాకినాడ నగరంలో పూలే కాలనీ పేరును మార్పు చేయకుండా యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బహుజన యునైటెడ్ ఫ్రంట్ నాయకులు చొల్లంగి వేణుగోపాల్, బహుజన ఆర్మీ అధ్యక్షులు ఏనుగుపల్లి కృష్ణ, ధనవంతరి నాయ బ్రాహ్మణ సమైక్య అధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణ, వెల్ఫేర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి హసన్ షరీఫ్, సగర సంఘం మహిళా అధ్యక్షురాలు జి భవానీ, కార్పొరేటర్ వంబి బాలాజీ, టీడీపీ నాయకులు తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా ఈ దేశ రాష్ట్ర రాజకీయాల్లో బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కూడా ఈ రాష్ట్రంలో అయితే ఈ నాలుగు వర్గాలు అధికారంలో లేవో ఆ రాష్ట్రంలో తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాల తరపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలో ఉన్న యువతందరినీ కూడా ఈ మీ యొక్క పార్టీల్లో ప్రోత్సహించాలి. అలాగే యువతందరినీ కూడా వచ్చే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఈ రాజకీయ పార్టీల్లో అయితే ఈ నాలుగు సామాజిక వర్గాలకు సంబంధించిన యువత నిలబడతా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మేము ప్రోత్సాహం అందిస్తామని తప్పకుండా ఈ వర్గాలకి ఈ మంత్రి పదవుల్లో కానివ్వండి, మిగతా విషయాల్లో కానివ్వండి, ఆర్థికంగా బడ్జెట్లో కానివ్వండి, తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దీన్ని యువత మాత్రం చూస్తూ ఊరుకోదు, ఖచ్చితంగా దీన్ని వచ్చే ఎన్నికల్లో ఈ మీ యొక్క పార్టీల మీద ఈ ప్రభావం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే కాకినాడ నగరంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే కాలనీ గారి కాలనీ పేరుని కొనసాగించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క చరిత్ర అందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో చాలా సింపుల్గా మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. తప్పకుండా అన్ని విద్యాలయాల్లోనూ యువతందరికీ కూడా ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఆ మహనీయుడి యొక్క చరిత్రను అందరికీ తెలియజేసే విధంగా మేము ప్రయత్నం